यूएसए एजुकेशन फेयर इंटरमीडिएट विद्यार्थियों कोसम 50 की पैगा यूनिवर्सिटीलु 15 लक्षल वरकु स्कॉलरशिप सैट अवसर लेदु एप्रिल 8 ना आईवीवाई ओवरसीज एसआर नगर मरी विवरालु कोसम 9105491054। पवन कल्याण ढिल्ली तनंतट तानुगा वेल्लारा लेक आयन हस्तिनकु पिलिपिंचारा अन्न चर्च जोरुगा जरुगुतोंदि। ओटु चेलकूडदन्न लैन की बीजेपी एमंटुंदनि मरो वादन उंदि। टीडीपी तो कलिसि उंडालन्न पवन प्रतिपादनकु बीजेपी पेद्दलु एमंटारनि आसक्ति नेलकोंदि। पोत्तुलपै बीजेपीनि ओप्पिस्ताडा लेक आ पार्टी चेप्पिन दानिके ओप्पुकुंटारा अनेदि तेलाल्सि उंदि। पवन कल्याण ढिल्ली पर्यटनतोनैना बीजेपी तो पोत्तुपै क्लारिटी वस्तुंदा अनि संदेहालु वस्तुन्नायि। రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన సంబంధించి అనేక ఊహాగానాలు, బీజేపీ అధిష్టానం పిలిచిందా లేకపోతే పవన్ కళ్యాణే వెళ్లారా అని, ఏంటి అసలు ఏం జరుగుతోంది? ఎస్ బోగి, వాస్తవానికి ఈ విషయంలో మరింత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉదయపూర్కు వచ్చారు. రాజస్థాన్లోని ఉదయపూర్కు తన కుటుంబ సభ్యులతో కలిసి ఉదయపూర్లో రెండు రోజులుగా పర్యటించినట్టుగా తెలుస్తుంది. అయితే ఉదయపూర్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నిన్న రాత్రి ఢిల్లీకి వచ్చారు. సో ఢిల్లీకి వచ్చిన తర్వాత బీజేపీ అగ్రనేతలను కలిసే అవకాశం ఉందనేది కొంత సమాచారం అందుతుంది. అయితే ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయ పరిణామాలు కావచ్చు, బీజేపీతో పవన్ కళ్యాణ్ మధ్య ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు, ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి కామెంట్స్ కావచ్చు, సో వీటన్నిటిని బేస్ చేసుకొని చూస్తే కనుక ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ బీజేపీ అగ్రనేతలతో సమావేశం అయ్యేందుకే ఢిల్లీ వచ్చారనేది స్పష్టంగా అర్థమవుతుంది. వాస్తవానికి పార్టీ అధ్యక్షుడు నడ్డా, మరోవైపు ముఖ్యమైనటువంటి నాయకుడుగా కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షాలతో పవన్ కళ్యాణ్ భేటీ ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు అంశాలపైన చాలా కీలకమైనటువంటి చర్చలు ఈ మధ్య కాలంలో జరిగాయి. బీజేపీ అటు జనసేన మధ్య జరుగుతున్నటువంటి చర్చలు, అంటే జనసేనానిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మాత్రం గతంలోనే చేసినటువంటి కామెంట్స్ ని గనక మనం చూస్తే విపక్షాల అంటే ప్రతిపక్షాల మీద ఏ విధంగానైతే వైసీపీ దాడి చేస్తుందో ఈ అంశం పైన అందరూ కలిసి పోరాడాలి, కేంద్రం దృష్టి కూడా తీసుకెళ్లాలనే విషయాన్ని స్పష్టం చేశారు. ఇంకా దాంతో పాటు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఓట్లు అంటే ప్రభుత్వ వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏ ఒక్క ఓటును కూడా చీల్చడానికి ఒప్పుకునేది లేదు. సో ఈ విషయంలో ఖచ్చితంగా అందరూ కలిసి పోరాడాల్సినటువంటి అవసరం ఉంది వైసీపీని గద్దె దించేందుకు అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సో అలా అనుకుంటే అప్పుడు బీజేపీ, మరోవైపు జనసేన, ఇంకోవైపు టీడీపీ అంటే ఈ ముగ్గురు కలిసి పోటీ చేయాల్సి ఉంటుంది. ఈ ముగ్గురు కలిసి ఒక జట్టుగా ఉండాల్సి ఉంటుంది. వాస్తవానికి బీజేపీ జనసేనతో మాత్రమే కలిసి ఉంటామని చెప్పి పదే పదే క్లారిటీ ఇచ్చింది. టీడీపీ విషయంలో ఈ క్లారిటీ ఇవ్వలేదు బీజేపీ. సో ఈ పరిస్థితి వస్తే పవన్ కళ్యాణ్ అనుకున్నటువంటి పరిస్థితి అంటే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఓట్లు కావచ్చు, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ కూడా ఏకం చేసే ప్రయత్నం అనేది ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. సో అలా అనుకున్నప్పుడు బీజేపీ అంటే కేంద్ర బీజేపీని, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బీజేపీని కన్విన్స్ చేయగలగాలి. అంటే ఈ ముగ్గురం కలిసి పోటీ చేయడం వల్ల అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించుకోగలుగుతామని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేయాల్సి ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ చెప్తే బీజేపీ అగ్రనేతలు వింటారా అనేది కూడా కొంత అనుమానమే. ఎందుకంటే బీజేపీ పార్టీకి వాళ్లకు కావాల్సినటువంటి వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉండడమే కాకుండా మరికొన్ని రాష్ట్రాల్లో అధికారం కోసం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రానున్నటువంటి కర్ణాటక ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది. సో వచ్చే నెలలో ఎన్నికలు కూడా ఉన్నాయి. సో వీటన్నిటికి కూడా వాళ్ళు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ పరిస్థితుల్లో పవన్ చెప్తే వింటారా లేదంటే పవన్ను పార్టీనే చెప్పి ఒప్పిస్తుందా అనేది కూడా కొంత కీలకమని చెప్పుకోవచ్చు. సో ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ కొంత కేంద్ర నాయకుల అపాయింట్మెంట్ కోరినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే వాళ్ళు కలుద్దామనే విషయాన్ని స్పష్టం చేస్తూ ఉదయపూర్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఢిల్లీలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అటు అమిత్ షాను కానీ నడ్డాను కానీ ఎప్పుడు కలుస్తారనే దాని మీద ఇంకా క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ కూడా వాళ్ళతో ఖచ్చితంగా సమావేశం ఉంటుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో దీనికి సంబంధించి బీజేపీకి నాయకులు అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరూ రాలేదు. సో నేరుగా బీజేపీ అగ్రనేతలతో మాత్రమే జనసేన
పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ దాంతో పాటు పార్టీలో కీలక నేతగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్లు కలిసి అవకాశం ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది భోగి ఓకే థాంక్యూ రాజు